కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో సోముప్ప సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి పంపన్నగౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ 40 పార్టీలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని నియంతృత్వ పాలన సాగిస్తున్నారని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేదరికం ఆకలి దరిద్రం నిరుద్యోగం ఉందని ఉపాధి అవకాశాలు లేవని ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని దీనికి కారణమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల రూపాయలు రాయితీలు ఇచ్చిన నరేంద్ర మోడీ పేదలు కార్మికులు రైతులు ఇబ్బందులు పడుతున్నా చోద్యం చూస్తున్నారని జరుగుతున్న ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో దేశాభివృద్ధికి ప్రజా సమస్యలపై సుదీర్ఘమైన చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి చిన్నన్న సోమేశ్వరరెడ్డి సిపిఐ మండల కార్యదర్శి సత్యన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికొచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ రోజు మన భారతదేశంలో ఎక్కడూ కనీవినీ రేతిలో మరి యొక్క రేట్లు అధిక రేట్లు పెరగడం జరిగింది. ఆ రోజు 2014లో 54-56 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఈ రోజు అని చెప్పేసి 2014 సంవత్సరంలో ఆ రోజు వాగ్దానాలు చేసింది. మరి ఈ నేపథ్యంలో మరి ఆ రోజు మొట్టమొదటిగా మరి ఆ రోజు ఎన్నికల ముందు మరి మొదటిగా వ్యవసాయాన్ని రెట్టింపు చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మరి దేశంలో నిరుద్యోగ సమస్య విచిత్రంగా ఉంటే 2 కోట్ల నిరుద్యోగులను ఉద్యోగులుగా భర్తీ చేస్తాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ బలోపేతం చేస్తాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మన దేశంలో మరి ఎదుర్కొన్నటువంటి దారిద్ర్యాన్ని నిర్మిస్తాం చెప్పడం జరిగింది. దాదాపు మరి 2014 సంవత్సరం ఎన్నికలు వచ్చిన తర్వాత మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం మరి కరెన్సీ నోట్ రద్దు చేసింది. దానివల్ల మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. కానీ ఉగ్రవాదులను మట్టి పెడతాం ఉగ్రవాదులను అణిచేస్తామని చెప్పేసి ఆ రోజు ఆ ఉద్దేశంతో నోట్ల రద్దు చేసింది. కానీ మరి డీజిల్ పెట్రోల్ మీద పెంచినటువంటి ఆదాయం కేంద్రంలోన 20 లక్షల కోట్లు మీకు అదనంగా ఆదాయం వస్తే అది ఎవరికి ఇచ్చావు? అసలు రైతులకు ఇచ్చావా? మరి రైతు కూలీలకు ఇచ్చినావా? మరి కార్మికులకు ఇస్తావా అంటే నువ్వు పెద్ద పెద్ద బడా భూస్వాములు 1000 కోట్లు మరి పెట్టుబడిదారులకి మీరు 1000 కోట్లు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళకి మరి ఈరోజు 50 ఏళ్ళు అయినటువంటి రైతు కూడా మరి 10,000 రూపాయల రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాము. కష్టంగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. మా రైతు అకౌంట్ కూడా నష్టపరాలను జమగా కొంత వెంటనే మీ అకౌంట్ వేస్తామని చెప్పి ఈరోజు కూడా సామాన్య రైతులకు అకౌంట్ కూడా పని లేదు. దాన్ని వెంటనే తీసుకొని మరి